YCP MPల నిర్లక్ష్యం కారణంగానే పోలవరానికి కేంద్ర నిధులు రావడం లేదని తమ కేసులు మాఫీ కోసం YCP నాయకులు పోలవరం ప్రాజెక్టును కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని టిడిపి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టిడిపి హయాంలో సోమవారాన్ని పోలవరంగా మార్చి పనులను వేగవంతం చేసిన ఘనత చంద్రబాబు దేనని చినరాజప్ప అన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కళ, అందుకే ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండానే మన మోడీ గారిని ఒప్పించి మరి ఆయన ఈయన 7 మండలాలు కూడా విలీనం చేసి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ కూడా అదే స్థాయిలో నిర్ణయం తీసుకుని రివ్యూ చేసి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి మరి ప్రతి సోమవారం కూడా పోలవరం వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం వల్ల 71% మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్నప్పుడు కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు కూడా వచ్చారు. వచ్చి 55,000 కోట్లు కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే కేంద్రం ఒప్పుకోవట్లేదని చెప్పి ఇవాళ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉన్నది. వీళ్ళ అసమ్మతత, ఎందుకంటే 22 మంది ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి కేంద్రానికి వీళ్ళందరూ కూడా తాగట్లు పెట్టి మరి కేసు కోసం తాగట్లు పెట్టి వీళ్ళు మాట్లాడిన పరిస్థితి వలన ఇవాళ కేంద్రం కూడా దాన్ని 1000 తగ్గించడం జరిగింది. లేట్ అయ్యే కొద్దీ కూడా 1000 పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడుగా స్పీడ్గా చేయాలి, పూర్తి చేయాలని సంకల్పంతో మరి అంత స్పీడ్గా చేయడం వల్లనే 71% అయ్యింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు వలన ఈ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయి. మరి అలాంటి ప్రాజెక్ట్ని మరి స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాగట్లు పెట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు తలా ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. అలా తెలియనట్టు అన్నీ కూడా తెలుసు. 71% అయినట్టు కూడా తెలుసు. 55,000 కోట్లు కూడా ఆ రోజు అంగీకరించినట్టు తెలుసు. అయినా సరే ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మాట్లాడుతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, కన్నబాబు గారు లోకేష్ గారికి అంత స్థాయి లేని సీఎంని మాట్లాడే స్థాయి లేదని చెప్తా ఉన్నాడు. నీకు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయి నీకు ఉందని చెప్పి అడుగుతున్నాను, నీ స్థాయి ఎక్కడని అడుగుతున్నాను. లోకేష్ గారు ఈవేళ ఈ వరదల్లో ఈ తుఫాన్లో రాష్ట్రం అంతా తిరుగుతుంటే అది ఏం చేసావని అడుగుతున్నాను. నువ్వు చేయకుండా లోకేష్ గారు తిరుగుతుంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నావని చెప్పి కన్నబాబు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను.